అది అంతా కంప్లీట్ అయిపోయింది. మరో క్వశ్చన్ ఏంటంటే, ఇది నేను కే ఎక్స్చేంజ్ అవ్వలేదు, దానికోసం డాడీ ఇలా మళ్ళీ బీసీట్ ఇస్తున్నారు అని ఒకరిద్దరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కొంతమంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కే ఎక్స్చేంజ్ నేను 4 రోజులు ట్రేడింగ్ చేశారు, చక్కగా ట్రేడింగ్ అయింది, అంత సూపర్గా వచ్చింది. మరి వచ్చినప్పుడు అవ్వలేదు అనడానికి ఉండదు, అందులో ఒకేసారి ఎక్కువ మంది ఆర్డర్ ప్లేస్ చేస్తే బాటిల్ నెక్ అనేది వస్తుంది, అందువల్ల దాని మీదే వర్క్ చేస్తున్నాము. ఈలోపు ఖాళీగా వదిలేయడం కంటే బీసీటీ ఎలాగో ఇది ఇచ్చినట్టు ఇస్తాను అన్నాను కనుక, ఇప్పుడు బీసీటీ ఇచ్చేస్తే దీంట్లో ఈజీగా పాల్గొంటారు. కే ఎక్స్చేంజ్ కంటే చాలా సులువుగా చేశాను దీన్ని, అంటే మనకు అర్థమయ్యేలాగా చేసుకున్నాం అన్నీ జనాలకు. మనకంటే ఏంటి, సామాన్యులు ఇవాళ ఉన్నవాళ్ళు కానీ, రేపు వస్తున్న వాళ్ళు కానీ, భవిష్యత్తులో ఏ దేశస్థుడైనా లోపలికి వస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఇస్తున్నాను. ఈ బీసీటీలో మన కమ్యూనిటీ కాకుండా కే వ్యాలెట్లో ఉన్న వాళ్ళు రావచ్చు. రేపు ఎవరైనా కొత్త వాళ్ళు ఇందులోకి రావాలంటే ఈజీ ప్రాసెస్ అనమాట. కే వ్యాలెట్ తీసుకొని కేవైసీ చేసుకుంటే దాని నుంచి వచ్చిన జిన్ నెంబర్తో ఇందు లోపలికి వచ్చేయచ్చు. అంటే ఇక్కడ కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు మనమే కాకుండా ఇక్కడికి అమ్ముకొని ఇక్కడ కొనుక్కొని వాళ్ళని తీసుకెళ్ళి కే ఎక్స్చేంజ్లోనో మరో చోట పెట్టడానికి వీలుగా దీన్ని చాలా 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 సులభతరంగా చేశాను. దీన్ని చాలా చాలా సులభంగా చేశాం మనం. సో అందువల్ల ఇది రేపిస్తున్నాను, ఆ తర్వాత కే ఎక్స్చేంజ్ కూడా ఇచ్చేస్తాను. కే ఎక్స్చేంజ్ ఇచ్చినా కే బీసీటీ ఇచ్చినా సరే, బీసీటీ అయినా కే ఎక్స్చేంజ్ అయినా మన దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవడం కొనుక్కోవడం చేయడానికి మాత్రమే కదా, అదే ఇప్పుడు ఇస్తున్నాను. కే ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇంకా బలంగా తయారు చేసి ఇస్తాను. అంటే ఇప్పుడు బలంగా లేదో అంటారు కొంతమంది, అది కాదు. ఇప్పుడు కూడా ఎన్నో ఎక్స్చేంజ్లో ఇంకా ఇలా ఉంటే బాగున్ను అలాగుంటే బాగున్ను అని కామెంట్స్ బోల్డ్ వెళ్తుంటాయి. మీరు చూసారు లేదో కాలండి ఒకసారి చూడండి. అంటే ఇప్పటికీ సజెషన్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళు ఇప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే అది నిరంతర ప్రక్రియ ఇదంతా. వాట్సాప్ ఎలా అయితే ఎప్పుడు అప్డేట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తాడో, మన కీబోర్డ్లో ఎప్పుడు ఎలాగైతే కొత్త కొత్త ఎన్ని ఇచ్చుకుంటూ ఇన్నాళ్ళు వచ్చానో, అలాగే ఇప్పుడు కూడా అన్ని ఎక్స్చేంజ్ కూడా అలాగే నడుస్తుంటాయి, ఆ కొత్త చేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తించండి, ఇప్పుడు మన ఎక్స్చేంజ్లు కాకుండా, మన రెండు కాకుండా వేరే ఎక్స్చేంజ్లో ఇలా ఉంటే బాగున్ను అలా ఉంటే బాగున్ను అని ఇప్పటికీ వెళ్తున్నాయి అన్నాను కదా. అక్కడ ఏంటంటే, ఒక వ్యక్తికి 10 ఎక్స్చేంజ్లు ఉన్నాయనుకోండి, తను 10 ఎక్స్చేంజ్లో ఆయన చేస్తున్నాడు అనుకోండి, ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఆప్షన్స్ తనకు నచ్చుతాయి. మరో వ్యక్తికి ఈయనకి నచ్చినవి అన్నీ నచ్చవు, వేరే వేరే ఆప్షన్స్ నచ్చుతాయి. ఇంకొక ఆయనకి ఇంకొక కొన్ని కొత్తవి నచ్చుతాయి. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క ఎవరికి ఏది సులువుగా ఉందో ఇది కావాలి అనుకుంటారు. మరి అలాగే మన దాంట్లో కూడా ఇలా ఉంటే బాగున్ను అలా ఉంటే బాగున్ను అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుద్దంటే, ఒక వ్యక్తి తాలూకా ఇలా ఉంటే బాగుంటాయని అన్ని ఎక్స్చేంజ్లో తీసుకొని ఒకటి పెట్టాడు అనుకోండి ఎక్స్చేంజ్, అప్పుడు అందరికీ నచ్చదు, మళ్ళీ వీడు పెట్టిన దాంట్లో కొన్నే బాగుంటాయి. కాబట్టి అందరికీ నచ్చినట్టుగా ఇప్పుడు ఉండదు, అందరికీ ఈజీగా ఉండేటట్టు మాత్రమే చేయాలి మనం, ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. కాబట్టి అందరికీ ఈజీ ఉండేటట్టుగా మనకి ఎక్స్చేంజ్ చేశాను, అంతకు మించి ఈజీగా ఉండేటట్టుగా బీసీటీ చేసాం మనం. ఈ బీసీటీ మీరు చేస్తుండగా మీకు కాయిన్స్ అమ్మడమే కదా కావాలి, కొనుక్కోవడమే కదా కావాలి, ఎక్కడైనా అంతే ఎక్స్చేంజ్ అని అంతే. అది ఇక్కడ ఇస్తూ ఇంటర్నేషనల్గా ఇచ్చింది అది ఉంటుంది కాబట్టి ఏది ఎక్స్చేంజ్, దాన్ని సంపూర్ణంగా ఇంకొంచెం ఆప్షన్స్ కొత్త ఆప్షన్స్ పెడుతున్నాను. ఆ కొత్త ఆప్షన్స్కి నాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఈ బీసీటీని రేపు మీకు ఇచ్చేస్తున్నాను. అంతే తప్ప ఎక్స్చేంజ్ సరిగా లేదు అలాంటివి ఏమీ ఎవరైనా అంటే దాని గురించి మనం ఆయన నచ్చబడింది అంతే. అంతేగాని అందరికీ డాడీ సరే పూర్తి చేయలేనట్టున్నది ఇలా చేస్తున్నారు అని అంటారు మామూలే. ఏ ఎవరినైనా సరే సంపూర్ణంగా దేన్ని ఇష్టపడరు. మనం హోటల్కి వెళ్తేనే పూరి ఒకడు ఇడ్లీ ఒకడు దోశ ఒకటి చెప్తాడు అంటే అందరికీ ఒకటి నచ్చదు. దోశ కోసం పలానా హోటలు, పూరి కోసం పలానా హోటల్ అని ఎలాగంటాము, ఇక్కడ కూడా అంతే అనమాట. కాబట్టి నేను కంప్లీట్గా రెండు చేస్తున్నాను, రెండు చేస్తాను. ఇప్పుడు రేపు బీసీటీ మనం రేపు 25 కాబట్టి రేపు ఇచ్చేస్తున్నాను, దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి ఈ రన్నింగ్లోనే అది కూడా ఇచ్చేస్తాను. కాబట్టి ఇవాళ ఇచ్చేయచ్చు, బట్ ఇవాళ నేను చెప్పాను కదా సెంటిమెంట్, కాబట్టి రేపు నేను టైం చెప్పను, అలాగే సాయంత్రం వరకు ఉండదు, ముందే ఇచ్చేస్తాను. ఓకే డాడీస్, రేపు కొద్దిగా వర్క్స్ ఉన్నాయి కాబట్టి నాకు నా పర్సనల్ వర్క్స్ అవి అది చూసేసుకొని రేపు రిలీజ్ చేస్తున్నాం, రెడీగా ఉండండి. కార్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు వస్తుంది. నేను అలాగే దీని తాలూకా మీరందరూ లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళడానికి కావాల్సినట్టుగా రీసెంట్కి ముందుగా ఇస్తాను, అప్పుడు అందరూ అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దశకి, అంటే కార్ విన్నర్స్కి ఒకసారి, బండి విన్నర్స్కి ఒకసారి అలా ఇస్తాం కాబట్టి మనం ముందే అది ముందుగా ఇస్తాను. కాబట్టి జాగ్రత్తగా చేయండి, చెప్పండి. ఇంక దీని గురించి మనం ఎక్కువగా టైం తీసుకోవచ్చలేదు, క్లియర్ అయిపోయింది. లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ. అన్ని గ్రూపుల్లోకి మీరే పెట్టేసుకోండి డాడీస్. థ్యాంక్ యూ.